అంటే కరెంట్ పవర్, ఫ్రీ పవర్, ఉచిత కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కరెంట్ ఇస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాదయాత్రలు రైతుల కష్టాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదట ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. ఆ రోజు ఉచిత కరెంటు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉచిత కరెంట్ ఈ దేశంలో ఇచ్చారంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి దక్కదు. ఇప్పుడు చాలామంది మాటలు చెప్తారు, సబ్స్టేషన్లో పోతే తెలుస్తుంది ఎన్ని గంటలు ఇస్తారు ఎన్ని గంటలు ఇస్తలేరు. ఎన్ని గంటలు ఇస్తున్నారు? కేవలం మా ప్రాంతంలో నా ఫోన్లోనే మెసేజ్ ఉన్నది, నేను మీకు కావాలంటే చూపిస్తా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఏదైతే కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చి ధర్నా చేస్తామన్నాడో, ఎస్సీలు అందరు కూడా డీఈలకు హెల్పర్లకు ఏఈలకు అందరికి మెసేజ్ పెట్టారు, ఫ్రమ్ టుడే ఆన్ అంటిల్ గివ్ ఫదర్ ఇన్స్ట్రక్షన్స్ సప్లై కరెంట్ అనే మెసేజ్లు పంపిరు వాళ్ళకి. అది నా దగ్గర కూడా ఫోన్లో ఉంది. అంటే గతంలో ఇవ్వనట్టే కదా, కేవలం 24 గంటలు ఇస్తున్నామని చెప్పి మభ్య పెడుతురే తప్ప 24 గంటలు ఎక్కడ కూడా కరెంట్ ఇస్తలేరు. వీళ్ళు లాగ్ బుక్లు తీయమనండి అన్న, ఎందుకు ఈ మెసేజ్ పెట్టిర్రు? మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కదా హెల్పర్లకు డీఈలకు ఏఈలకు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్లే కదా ఇది. మీకు చూపిస్తాను నేను కావాలంటే. ఓకే ఓకే, మెసేజ్లా ఎందుకు అన్ఇంటర్ప్రెటెడ్ పవర్ ఇమ్మన్నారు కదా, అంటే గతంలో ఇస్తలేరు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లాగ్ బుక్లు వెరిఫై చేస్తారు, సబ్స్టేషన్ల దగ్గర కూర్చుంటే రైతులు గొడవ చేస్తారని చెప్పి భయాందోళనకు గురై రాష్ట్ర ప్రభుత్వం మెసేజ్లు పెట్టి మళ్ళీ ఏదో 24 గంటలు ఇప్పుడు పవర్ ఇస్తారు. అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ఉన్నదా అనేది సమస్య. ఇప్పుడు మీరు తీవ్ర వ్యతిరేకత అని చెప్తున్నారు. తీవ్ర వ్యతిరేకత ఉన్నది, ఎందుకంటే అన్ని ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆ నూనె ముఖ్యంగా మహిళలు చెప్తారు, నేను 30-90 రోజులు ధరల పెరుగుదల కూడా కేసీఆర్ కారణమా అది కదా, ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణాలు ఉంటాయి దానికి. రెండు ప్రభుత్వాలే, ఇప్పుడు ఆంధ్రాలో 60 రూపాయలకు టమాటా ఇస్తారు సబ్సిడీ మీద, ఇది ఎందుకు ఇస్తలేరు? మరి ఇసురా 60 రూపాయలకి ఇటు ఇస్తలేరు, 150 రూపాయలు అవుతుంది, 130 అంటారు. ఆ విధంగా అంతే తప్ప రైతులు తీవ్ర వ్యతిరేకం. నేను 2020 ఎలక్షన్స్ అప్పుడు తిరిగినప్పుడు నేను 93 రోజుల నుంచి ఇంటింటికి పాదయాత్ర వేస్తున్నా, నేను 135 గ్రామాలు తిరిగిన 80% గ్రామాల ఇంటి ముందట కట్టెల పొయ్యిలు వచ్చినాయి. ఏమంటారు మహిళ, ఏందమ్మా ఇట్లా కట్టెల పొయ్యిలు వచ్చినాయి, కట్టెలు అట్లా పేర్కొని ఉన్నాయంటే 1200 రూపాయలు పెట్టి మేము గ్యాస్ కొనుక్కునే పరిస్థితి లేదు, 600 రూపాయలు 500 రూపాయలు పెడితే నెలకు సరిపోయే కట్టెలు వస్తున్నాయి, ఇంకా కొంచెం ఓపుకుంటే అడవిలో పోయి ఏర్కొని వస్తే ఆ ఖర్చు కూడా మాకు మిగులుతుంది, మేము ఎందుకు గ్యాస్ మీద వండుకోవాలి ఈరోజు అని చెప్పి 80% గ్రామాలలో పొయ్యిల్ని ప్రతి ఇంటి ముందట లైవ్ చూసిన నేను. అది బంగారు తెలంగాణ సాధించిన ప్రగతి. మరి గ్యాస్ సిలిండర్ అంటే నరేంద్ర మోడీకి సంబంధం కదా. నరేంద్ర మోడీ సంబంధం అంటే గ్యాస్ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 470 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి 70 రూపాయలు మళ్ళీ సబ్సిడీ ద్వారా వచ్చేది. ప్రజలకు భారమైనప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ టీఆర్ఎస్ వేరేం కాదు, ఇక్కడ ఇద్దరు ఒకటే, వాళ్ళు కలిసి సహజీవనం చేస్తారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఉన్నారు వాళ్ళు.